సృష్టి కార్యక్రమాలను మనం ఆలోచించినప్పుడు సృష్టికర్త మనకు అర్థమవుతాడు ఈ సృష్టి కార్యములలో ఈ సృష్టికర్త అర్థమైనప్పుడు ఆ దేవుని గురించినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకి అందుతాయని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానమును తెలివిని అనుగ్రహించి ఉన్నాడన్న విషయం మనకు తెలుసు ప్రతి మానవుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు పరిశోధన చేస్తాడు ఈ పరిశోధనలో ఒకసారి పాస్ అవుతాడు పరిశోధనలో ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు అయినా తన పరిశోధనను మాత్రం ఆపకుండా ప్రకృతిని పరిశీలిస్తూనే ఉంటాడు ఇలా పరిశీలిస్తున్నటువంటి మనిషి యొక్క ఇంట్రెస్ట్ని చూసి మనిషి యొక్క పట్టుదలను చూసి దేవుడు కూడా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటాడు దేవుడే కానీ బయలుపరచకపోతే ఏ మానవుడు కూడా పరిశోధించిన ప్రయోజనం ఉండదు మనిషి అనేవాడు దేవుడు చేసినటువంటి సృష్టి కార్యములను పరిశీలిస్తాడే తప్ప దేవుడులా ఎవరూ కూడా సృష్టిని చేయలేడు అన్నది మాత్రం వాస్తవం దేవుడికి పోటీగా ఎవడూ కూడా సృష్టి కార్యక్రమాలను చేయలేడు ప్రియమైన దేవుని పిల్లలరా అయితే మానవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు చేసిన సృష్టిని పరిశీలించి కొన్ని ప్రయోగాత్మకమైన వాటిని మన ముందు పెడతాడు అలా ప్రయోగాత్మకమైనటువంటి వాటిని ముందు పెట్టడానికి దేవుని యొక్క అంగీకారం ఖచ్చితంగా ఉండాలి ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ప్రభుత్వ అంగీకారం ఎలాగైతే ఉండాలో ప్రభుత్వ అంగీకారం లేకుండా ఏ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు కరోనా వైరస్ ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ చాలామంది కనుగొన్నాం 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 అని కొన్ని వ్యాపార ప్రకటనలు ఇచ్చారు ఆ మధ్యన రామ్ దేవ్ బాబా కూడా తన ప్రోడక్ట్లో ఇదిగో కరోనా వైరస్కి నేను వ్యాక్సిన్ కనుగొన్నానని తన ప్రోడక్ట్ని అమ్మేసాడు ఇలా అమ్మిన వెంటనే ప్రభుత్వం ఏం చేసింది అంటే దాన్ని సీల్ చేసేసింది ఎందుకంటే ప్రభుత్వ ఆమోదం లేకుండా కరోనా వ్యాక్సిన్ అనేది బయటికి రావడానికి వీల్లేదు కారణం ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆమోదం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వ ఆమోదం ఉండకపోతే ఎక్స్పెరిమెంటు ఫెయిల్ అయిపోతుంది నువ్వు కరెక్ట్గా చేసినా సరే దాన్ని ప్రభుత్వం ఆమోదించాలి అలాగే నువ్వు పరిశోధన చేయడానికి కూడా దేవుడు ఆమోదిస్తేనే కానీ నువ్వు పరిశోధన చేయలేవు ఈ విషయం మీద యోగు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది చూడండి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనాన్ని ఒకసారి చూద్దాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనం తీయాలి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనం మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు మనుషులు అందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు ఆయన సృష్టి కార్యములు ఎందుకు తెలుసుకోవాలి ఆయన సృష్టి కార్యములు ఎందుకు తెలుసుకోవాలంటే సృష్టికర్త దగ్గరికి చేరటానికి సృష్టి కార్యములు చేర్చుకోవాలి అంటే దేవుడు మందుగుంట సృష్టిని చేయకపోతే ఆ సృష్టిలో ఉన్న మనిషి ఆ సృష్టిని పరిశీలించి ఒక విషయాన్ని బయట పెట్టలేడు దానికి ఉదాహరణ మనకి క్లోరోఫామ్ ఉంది తెలుసు మీకు క్లోరోఫామ్ ఎందుకు వాడతారో ఎక్కువ శాతం క్లోరోఫామ్ ఎందుకు వాడతారు ఎక్కువ శాతం క్లోరోఫామ్ అనేది ఆపరేషన్స్ చేయడానికి ఎక్కువ శాతం ఉపయోగిస్తారు ఈ ఆపరేషన్ చేయడానికి క్లోరోఫామ్ ఎక్కువ శాతం ఉపయోగిస్తారు కనుక పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం వరకు క్లోరోహామ్ అనేది లేదు ప్రియమైన వాళ్ళరా పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరం వరకు అంటే స్వతంత్రం రాకముందు వంద సంవత్సరాలకు పూర్వం క్లోరోఫామ్ అనేది లేదు అయితే సృష్టిలో ఉన్న దాన్ని పరిశీలించి బయటికి తీసిన వాళ్ళు లేరు అప్పటి వరకు నాటు వైద్య రూపంలో ఆపరేషన్ చేయాలి అంటే కడుపు బరబరా బరబరా కోసేసి ఆ బాధలోని ఆపరేషన్లు చేసేసి ఆ బాధలోనే కుట్లేసేసేవారు అలా ఆపరేషన్స్ అయ్యనేవి జరుగుతుండేవి కానీ ఒక క్రైస్తవ శాస్త్రవేత్త జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త ఆయన పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో క్లోరోహోమ్ అనేది కనుగొని ఆపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం మత్తునివ్వాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు దానికి ఇన్స్పిరేషన్ బైబుల్ బైబుల్లో మొట్టమొదటిగా దేవుడు కూడా స్త్రీ నిర్మాణం చేసేటప్పుడు ఆ స్త్రీ నిర్మాణానికి ముందు ఆదాముకి గాఢ నిద్ర కలగజేస్తాడు ఇలా ఆదాముకి గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆయన నిద్రించినప్పుడు ఎవరో ఆదాము నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో విరిచి స్త్రీగా నిర్మాణం చేస్తాడు అంటే ఒక ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి మొ తు అనే దాని మీదే కేంద్రీకృతమై ఉండాలి మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తే ఆ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి ఒకరోజు చాలామందికి ఆపరేషన్లు జరిగినాయి చాలామంది ఆపరేషన్లు చేయించుకున్నారు పద్దెనిమిది వందల నలభై ఏడుకు ముందు నలుగురు బలవంతులు వచ్చి కాళ్ళు చేతులు గట్టి పట్టుకుని అలా గట్టి పట్టుకున్న తర్వాత ఆ మనిషిని మనస్సును పక్కకి త్రోవకు మళ్ళించి అలా మాటల్లో పెట్టి కడుపు బరబర బరబరను కోసేసేవారు మత్తులో ఉంది కనుక మనకి ఇప్పుడు తెలుస్తలేదు కానీ పద్దెనిమిది వందల నలభై ఏడుకు పూర్వం అలా జరిగేది ఇలాంటి పరిస్థితుల్లో జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త వచ్చి దానికంటే ముందు దేవుడు సృష్టిని చేశాడు కనుక దాన్ని ఓపెన్ చేశాడు గనుక ఈ జేమ్స్ సిమ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆపరేషన్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే బైబుల్ అని చెప్పేసాడు ప్రియమైన వాళ్ళరా ఈ విషయాన్నే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి నేను ఒక అద్భుతమైన అంశాన్ని మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను ఏదైనా దేవుడు ముందు చేయాలి దేవుడు చేసిన దానిలోనే పరిశోధన దృక్పథంతోనే మనిషి పరిశోధన చేయాలి లేదంటే పరిశోధన చేసిన ప్రయోజనం ఉండదు ఈ విషయంలో పూర్వకాలములో అంటే అబ్రహాము గారి కాలములో అబ్రహం గారి యొక్క కాలపు వ్యవధిలోకి వెళితే ఈ అబ్రహాం గారి కాలానికి వృద్ధ దంపతులు పిల్లల పుట్టడం అనేది అప్పటికీ జరగలేదు ఏదైనా దేవుడు చేసిన తర్వాతే మానవుడు దాన్ని బయటికి తీసుకురావాలి తప్ప దేవుడి కంటే ముందు ఏ మనిషి కూడా దేన్ని నిరూపించలేడు ఒక వృద్ధ దంపతులు ఉన్నారు ఆ వృద్ధుడు దంపతుల పేర్లు అబ్రహము షారా వీళ్ళ కోసం మనకు తెలుసు అంత ముందటి కాలంలో అంటే అబ్రహాము గారి కాలానికి ముందటి కాలములో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు పురుషుని జీవకణాలు చచ్చిపోయిన తర్వాత స్త్రీ అండం ఉడిగిపోయిన తర్వాత ఇక పిల్లల పుట్టరు అని నిర్ధారించుకున్న తర్వాత ఇక వాళ్ళకి పిల్లలు కలగరని నిర్ధారించుకున్న తర్వాత ఇక వాళ్ళు పిల్లల పొట్టరు అని నిర్ధారించుకునేవారు కానీ శాస్త్రం పురోగృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు కొన్ని ఆశలు మనకి రేకెత్తుస్తున్నాయి కానీ అబ్రహాము గారి కాలానికి ఆ కాలములో ఎవరికి కూడా వృద్ధాప్యములో పిల్లలు పుట్టలేదు కనుక అబ్రహాం ఒక డౌట్ క్లారిటీ చేస్తున్నాడు చూడండి ఒక డౌటు చూపిస్తున్నాడు చూడండి ఒకసారి ఆదిగాండము పదిహేడవ అధ్యాయము ఆదిగాండము పదిహేడవ అధ్యాయము తీశారా ఆది కాండము పదిహేడవ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం పదిహేడవ వచనాన్ని అని చదుదాం పదిహేడవ వచ్చినాం అప్పుడు అబ్రహాము సాగిల పడి నవ్వి ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అబ్రహాము గారికి పిల్లలు లేకపోవడం వల్ల దేవుడు వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం చేసినటువంటి పరమాత్ముడు దేవదోతులను పంపించి అబ్రహాంకి ఒక విషయాన్ని తెలియపరుస్తాడు ఏమనంటే ఇదిగో ఖచ్చితంగా నీ గర్భవాసము నుండి ఒక కుమారుడు భూమి మీదకి వస్తాడు వచ్చిన ఆయనే నీ వారసుడు అవుతాడు తప్ప నీ ఇంటి పేరు వారు ఎవరు కూడా వారసులు కారు అని వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము గారు చేసినటువంటి నీతి కార్యాన్ని బట్టి దేవదోతులు ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమైన తర్వాత అక్కడ ఒక విషయాన్ని అబ్రహాంతో చెబితే అబ్రహాము ఆ విషయాన్ని విన్న తర్వాత నవ్వుతాడు నవ్వుతారు విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాము గారు దేవుడు పంపించిన వాగ్దానాన్ని బట్టి నవ్వుతాడైనా చూడండి అక్కడ అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా ఈ మాట అంటున్నాడంటే అంతకుముందు సంతానము నూరేండ్లవానికి కలగలేదు అంతకుముందు అబ్రహాము గారికి ఆ మాట వినబడలేదు వృద్ధ దంపతులు ఈ వృద్ధ దంపతులు పిల్లల కన్నారని బహు వృద్ధాప్యములో ఉన్నవాళ్ళు పిల్లల కన్నారన్నటువంటి మాట వినబడలేదు గనుక విశ్వాసులకు తండ్రి అబ్రహం ఏమంటున్నాడు నూరేండ్ల గలవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకో నేను ఏమనుకున్నాడట మనస్సులో అనుకున్నాడట నవ్వాడట ఇప్పుడు అబ్రహాం ఎలాగైతే నవ్వాడో షారమ్మ కూడా నవ్విందండి దేవుని వాగ్దానాన్ని బట్టి అబ్రహాము నవ్వాడు శారమ్మ కూడా నవ్వుతుంది చూడండి అదే ఆది కాండము పద్దెనిమిదో అధ్యయము పదో వచ్చిన చూద్దాం పద్దెనిమిది పదో వచ్చిన అందుకైనా మీదడికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను మరలా చెప్తున్నాడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు మరి రిపీట్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు క్షారం ఉంది క్షారం ఉండేసరికి అక్కడ ఏమవుతుంది వెనుక నుండి గుడారపు ద్వారము దగ్గర నుండును అబ్రహము షారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము షారాకు నిలిచి పోయెను గనుక స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను గనుక షారా నేను బలము ఉడిగిన దాననే తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడుకు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునెను ఏం చేసింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది నా బలం ఉడిగిపోయింది పోనీ నా యజమానుడు ఏమైనా యవనస్తుడా కాదు నా యజమానుడు బహు వృద్ధుడై ఉండెను ఇది ఎలా సాధ్యం హౌ ఈజ్ పాసిబుల్ వృద్ధ దంపతులు ఎలా పిల్లలు పుడతారని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కొచ్చినేశాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి భార్య కూడా కొచ్చునిచ్చింది ఇరువురు కూడా ఇలా కొచ్చునేసినప్పుడు పద్నాలుగో వచ్చినో చూడండి పదమూడవ వచనం అంతటి యహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించుదున్నా అని శారా నవ్వనేలా ఏంటి ఈ ఈ నవ్వు ఇంతకుముందు అబ్రహాము నవ్వాడా లేదా నవ్వాడు మరి అబ్రహాము నవ్వినప్పుడు దేవదూతలు అడగనప్పుడు శారమ్మ నవ్వుతే ఎందుకు అడుగుతున్నారు పరిశీలించారా అందులో ఎలా నవ్విందంట మనస్సులో నవ్వుకుందంట బయటికి కూడా నవ్వలేదు ఆ నవ్వులోనే అంత అర్థం ఉందా గారు కూడా అంటారు నా దుఃఖము చక్కగా తోచబడును గా అంటాడు దుఃఖాన్ని కూడా తోచుతారా కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళేసరికి భర్త ఇంటికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటారు తెలియదు నీ ఏడుపు ఎందుకో చెప్పవే బాబు అంటాడు ఎందుకు ఏడుపు ఎందుకు చీర లేదన్నా నగలు లేదన్నా ఏమి లేదని ఏడుతున్నా అలాగే నవ్వు కూడా దేవదోతలు కనిపెట్టి ఇదిగో శారమ్మ నవ్వనేలా అబ్రహాము నవ్వుతే అడగనటువంటి దేవదోత శారమ్మ నవ్వితే ఎందుకు నవ్విందో కొంచెం ముందుకు వెళ్తే మన క్లారిటీ వస్తుంది అయితే మన టాపిక్ అది కాదు కానికని ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులు మొట్టమొదటిగా దేవుడు వాళ్ళ గర్భాన్ని ఓపెన్ చేస్తేనే కానీ వృద్ధ దంపతులు కూడా పిల్లల్లో కంటారు అని దేవుడు తెలియపరుస్తేనే కానీ ప్రపంచానికి తెలియదు దేవుడు తెలియపరచాలి దేవుడు తెలియపరుస్తేనే కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఆ యొక్క సృష్టి కార్యాన్ని దేవుడు చేస్తేనే కానీ ఏ మనుషులు కూడా తర్వాత కాలంలో ఎవరు కూడా చేయలేరు ముందు నా దేవుడు చేయాలి తర్వాతే మానవులు ఏదైనా చేయగలరేమో కానీ దేవుడు చేయకుండా మాత్రం దేవుడు ఈ కార్యక్రమాన్ని చేయకుండా మాత్రం ఎవరు కూడా ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగాన్ని చేసి నిరూపించలేరు అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి పదమూడవ వచ్చినం పద్నాలుగో వచ్చినం ఏహో అసాధ్యమైనది ఏదైనానో ఉందా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా మనిషికైతే సాధ్యం కాదు మనిషికైతే సాధ్యం కాదు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటే సృష్టిని చేసిందే దేవుడు సృష్టిలో మానవ నిర్మాణం చేసిందే దేవుడు కీర్తన భాగంలో అంటారు కీర్తనలో వందో కీర్తనలో మాట్లాడతాడు యహోవాయే నన్ను కలిగించెను అంటాడు అంటే ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ముందు ఎవరు చేయాలి దేవుడే చేయాలి రైట్ దేవునికి అసాధ్యమైనది ఏమైనాను కలదా మీదడికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను ఎప్పుడొస్తాను అన్నాడో తిరిగి కరెక్ట్గా టైం పెట్టుకో సంవత్సరం కరెక్ట్గా టైం సంవత్సరానికల్లా ఒడిలో ఎవరుంటారు కుమారుడు ఉంటాడు ఇప్పుడు కుమారుడు ఉండాలి అంటే తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉంటాడు తొమ్మిది మాసాలు సంవత్సరంలో తీసేయండి ఎన్ని ఎన్ని ఉంటాయి ఎన్ని నెలలు ఉంటాయి తొమ్మిది తీసేస్తే మూడు నెలలు ఉంటాయి అంటే ఈ మూడు నెలల్లోనే శారమ్మ గర్భవతి కావాలి అంతేనా క్షారమ్మవ్వాలి గర్భవతి కావాలి రైట్ ఇక ఆది ఆదికాండము ఇరవై ఒకటో అధ్యయము ఆది కాండము ఇరవై ఒకటో అధ్యయము ఒకటో వచ్చిందని చూద్దాం ఏహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను ఏ మాట అయితే దేవాతి దేవుడు చెప్పాడో ఏ మాట అయితే దేవుడు తెలియపరచాడో ఆ మాట ప్రకారముగా దేవుడు షారమ్మను దర్శించెను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చెప్పిన షారాను గురించి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతనికి మందు అతనికి కుమారుణ్ణి కనెను బాగా వినాలి షారమ్మను దర్శించాడు దేవుడు షారమ్మను దర్శించాడు ఇప్పుడు షారమ్మను దర్శించిన దేవుడు ఓం భీం మంత్రకాళి అని చెప్పి ఏమండే మన పురాణాల్లో చెప్తారు కదా కొంతమంది అవి అబద్ధాలైనా వాటిని పట్టుకుని తెగలాడేస్తూ ఉంటారు అని ఒక ఆయన ఉంటాడంట ఆయన జటా జటాలను తీసుకెళ్ళి ఒక ఆయన ఆ నీటిలో గట్టి కొట్టేసరికి టప్ అని పుట్టుకొచ్చేస్తాడు ఎలా పుట్టుకొస్తాడు టప్ పిల్లల అనడానికి ఒక ప్రాసెస్ ఉంది దేవుడు ఆ ప్రాసెస్ పెట్టిన దేవుడు ప్రకృతికి ఒక ధర్మం ఉంది ప్రకృతికి ఒక నీతిని పెట్టాడు దేవుడు కళ్ళు మూసుకో అంటాడు ఒక ఒక దేవుడు తప్పని కళ్ళు మూసుకునేసరికి కళ్ళు తెరిసేలోకి పిల్లడు ఉంటాడు చేతిలో ఎలా శాస్త్రీయబద్ధంగా లేదే ఇది తాను చేసిన ప్రకృతిలో ఒక ధర్మాన్ని పెట్టిన తర్వాత ఆ ధర్మాన్ని బ్రేక్ చేయడానికి ఎవరో సరిపోరో దేవుడు తప్ప ఒక శాస్త్రీయబద్ధంగా ఒక ఆధారపూర్వకంగా ఒక ఆధారం కలిగి ఉండాలి మనిషి మొఖానికి ఏదో మొఖాన్ని తీసుకొచ్చి పెట్టడం ఇలా శాస్త్రీయంగా ఏమైనా రుజువులు ఉన్నాయా శాస్త్రబద్ధంగా ఏమైనా రుజువులు ఉన్నాయా అంటే నో ఏ రుజువులు లేవు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా దేవుడు తన యొక్క ప్రకృతిలో పెట్టిన ధర్మం చాలా గొప్పదే మొదటి మనుషుడైన ఆదాముకి తల్లి లేదు తండ్రి లేడు తల్లి లేదు తండ్రి లేడు మరి ఆదాము నిర్మాణం ఎలా జరిగింది తల్లిదండ్రులు లేకుండా ఆదాము నిర్మాణం ఎలా జరిగింది అని ఆలోచిస్తే ఆదాముని నేల మంటితో నరుని నిర్మాణం చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదుగా నరుడు జీవాత్మ అని అంటే భూగర్భములో నుంచి మొట్టమొదటి మానవుడైన ఆదాముని దేవుడు నిర్మాణం చేసాడు ఏమండి అలాగే ప్రతి మనిషిని కూడా ఆదాములా నిర్మాణం చేసేయచ్చు కదా ఆదాముల భూగర్భాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అంటే భూగర్భంలో ఎలాగైతే నిర్మాణం దేవుడు చేశాడో అదే విధంగా తల్లి గర్భములో కూడా నిర్మాణం చేయడు దేవుడు పెట్టిన ధర్మం ఇప్పుడు ఎవరైనా సాక్షాత్తు ప్రభు అయినా సరే ఎవరైనా తల్లి గర్భములోనే నిర్మాణం చేయాలి తప్ప మొదటి చేసినటువంటి ఆ ప్రాసెస్ మళ్ళీ దేవుడు చేయుడు కానీ ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచే రావాలి అర్థమవుతుందా ప్రతి మానవుని దేవుడు ఎక్కడ నిర్మాణం చేయాలి తల్లి గర్భములోనే నిర్మాణం చెయ్యాలి తల్లి గర్భంలో నిర్మాణం చెయ్యాలి అంటే ప్రతి మనిషి పుట్టుకు వెనకాతల పురుషుడు కూడా చాలా ఇంపార్టెంట్ కదా పురుషుడు ప్రమేయం లేకుండా పురుషుడితో సంబంధం లేకుండా స్త్రీ పిల్లల కనడం అనేది ప్రకృతి ధర్మం కాదు ప్రజెంట్ పురుషుని ప్రమేయం లేకుండా పిల్లలు అనేవాళ్ళు పుట్టరు కనుక అబ్రహాము గారిని ఇరవై ఒకటో వచ్చును మళ్ళీ చదవండి శ్రాదికాండము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చును ఏహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాను ఏహోవా తానిచ్చిన మాట చెప్పున షారాను గూర్చి చేసాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి గర్భవతి అయి గర్భవతి అంటే గర్భవతి అవ్వాలి అంటే అబ్రహాము గారు తాను చేయవలసిన పని తాను చేయాలి అదే క్లారిటీగా రోమిలికి రాసిన పత్రికలో ఉంది చూడండి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యయము ఐదో వచ్చినం రోమా పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు సిగ్గు పరచదు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఆ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో కొమ్మరింపబడి ఉన్నది యాలి అనగా మనం ఇంకనూ ఉండగా నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం చూడండి నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎప్పుడు అబ్రహాం గారు ఎప్పుడు నమ్మారు దేవుణ్ణి ఆయన విశ్వాసం ఏంటి ఆయన విశ్వాసం ఏంటి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే అంతకుముందు వృద్ధ దంపతులు ఎవరు కూడా పిల్లల కనడం అనేది జరగలేదు కనుక ఆ ఆధారాలు లేవు ఇప్పుడైతే ఎన్నో ఆధారాలు ఉన్నాయని మీ ముందు పెడతాను నేను ఇప్పుడు చాలా ఆధారాలు ఉన్నాయి కానీ అప్పుడైతే లేవు ఆధారాలు కానీ నమ్మాలి వాగ్దానం చేసిన వాడు ఎవరో ఎవరో ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి మృత్యువులుడైనటువంటి ఆ పర అబ్రహాము నుండి సముద్రపుసుక నీ సంతానం పుట్టిస్తానని క్రీస్తు కొరకు వాగ్దానం చేసినటువంటి పరమాత్ముడు మనకు కూడా ఒక అద్భుతమైన వాగ్దానం చేసేటం ఏంటది నిత్య జీవం అనుగ్రహించుట అనియే ఆయనే మనకు చేసిన వాగ్దానము చూశారా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చెప్తున్నారు నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను చాలా చక్కగా వివరిస్తున్నాడు చూడండి మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై క్లారిటీ ఇస్తున్నారు చూడండి నామారమి నూరేండ్ల వయస్సు ఉండి అప్పటికి తన శరీరం మృత్యుతూల్యమైనట్లు శారా గర్భమును మృత్యుచూల్యమైనట్లు ఆలోచించెను కానీ అంటే ప్రకృతి పరంగా ఆలోచించెను కానీ దైవపరంగా ఆలోచనలో మాత్రం దైవ ప్రకారమైనటువంటి ఆలోచనలో వాగ్దానాన్ని ఎలా నమ్మడం చూడండి అవిశ్వాసము వలన వాగ్దానమును గూర్చి సందేహపడక దేవుని మహిమపరిచి ఆ వా ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిను అబ్రహం అని ఉంటాడు ఏ విశ్వాసముతో అబ్రహము తన భార్య దగ్గరికి వెళ్ళాడు అంటే ప్రభువా యవన ప్రాయం నుండి ఎన్నో మార్లు మా పిల్లల కొరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం ఎన్నో మార్లు ప్రయత్నం చేశాం ప్రభు కానీ ఆమె గర్భం తెరవటం కానీ ఆమె పిల్లల కానీ జరగలేదు ప్రభా అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మి నా మాట ప్రకారంగా ఒక్కసారి ప్రయత్నం చేయం పేదరు కూడా అంటాడు కదా యేసు వారి దగ్గర ప్రభు రాత్రంతా ప్రాయాశపడితే ప్రభావ రాత్రంతా ప్రాయాశపడిన ఒక పెత్త పరుగు కూడా దొరకలేదు ప్రభా రాత్రంతా ప్రాశ